ఇన్ దిస్ వీడియో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ డి ఫ్లిప్లాప్ సో ఫ్లిప్లాప్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ స్టోర్స్ ఎదర్ వన్ అవర్ జీరో సో నేను ఫస్ట్ దీనికి డయాగ్రామ్ ఇస్తాను డి ఫ్లిప్లాప్ ఎలా ఉంటుందో సో సేమ్ ఫస్ట్ ఇది ఎస్ఆర్ ఫ్లిప్లా ఫ్లిప్లాప్ లానే ఉంటుంది బట్ ఒక్క దగ్గర చేంజ్ ఉంటుంది అదేంటో చూద్దాము ఇది డి ఫ్లిప్లాప్ డయాగ్రామ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాకా ఇక్కడ మనం ఎస్ఆర్ ఫ్లిప్లాప్లో ఇక్కడ ఎస్ ఇస్తాము ఇక్కడ ఆరిస్తాము అంతేనా సో ఇది ఫ్లిప్ లోప్ ఏంటిది ఇట్ ఈస్ ఆపరేటెడ్ విత్ క్లాక్ క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ తోటి వర్క్ అవుతుంది తోటి సో ఎప్పుడైతే మనం క్లాక్ హై ఇస్తామో అప్పుడే మనం ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి లో ఉన్నప్పుడు ఇచ్చా కానీ చేయదు ఓకేనా సో ఇందులో ఒకటే ఇన్పుట్ ఉంటుంది డి లో దీన్ని ఏమంటారంటే డాటా అంటారు డి ఫోర్ డాటా మనం సో ఈ డి ఫ్లిప్లో ఫంక్షనాలిటీ చూద్దాం ఫస్ట్ సో లెట్ క్యూఎన్ బి ఇక్కడ క్యూఎన్ ఉంటుంది ఇక్కడ క్యూఎన్ బార్ ఉంటుంది సో దీస్ ఆర్ అవర్ ప్రజెంట్ స్టేట్ ఇన్పుట్ ఓకే అంటే ఆల్రెడీ ప్రజెంట్ మనం డి అప్లై చేస్తున్నాం బట్ దానికి ముందే ఎవరో డి వేరే అప్లై చేస్తే ఇక్కడ ఏవో స్టోర్ అయ్యి ఉన్నాయి సో ఫ్లిప్లాప్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ ఈస్ డిపెండ్ దిస్ ఇస్ అ సీక్వెన్షియల్ సర్క్యూట్ విచ్ మీన్స్ అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ప్రజెంట్ స్టేట్ ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్ ప్లస్ ఇన్పుట్స్ సో ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అవుట్పుట్ ప్రజెంట్ స్టేట్ ప్లస్ మనం అప్లై చేసే ఇన్పుట్స్ ఇప్పుడు మీ ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ అవుట్పుట్ ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ అంటారు సో నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ అంటే క్యూ ఎన్ ప్లస్ వన్ సో దానికి టాగుల్గా గా అంటే కాంప్లిమెంట్లో క్యూ ఇక్కడ ఉంటుంది క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ క్యూఎన్ బార్ క్యూఎన్ ప్లస్ వన్ హోల్ బార్ ఓకేనా సో మనం క్లాక్ ఎప్పుడు హై ఉన్నప్పుడు తీసుకోవాలి మనం డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి చూద్దాం ఇప్పుడు దిస్ ఈస్ అవర్ డి ఫ్లిప్లాప్ సో దానికైనా ముందు మీకు డి ఫ్లిప్లాప్ ఒకటేమో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది ఇది ఏంటంటే నార్త్ గేట్ అన్నట్టు సో సింపుల్గా మీరు నార్త్ గేట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు ఇలా రిప్రజెంట్ చేస్తారుగా సో ఇలా రిప్రజెంట్ చేసినా ఏం కాదు బట్ మన సర్క్యూట్ మొత్తం నాండ్ గేట్లో ఉండాలి ఎందుకంటే మనం డిజిటల్ సర్క్యూట్ చూసుకుంటే కంప్లీట్గా నాండ్లో ఉంటాయి ఎందుకంటే నాండ్ యొక్క పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు నాన్ గేట్స్ యూజ్ చేస్తాము సో అందుకే మనం దిస్ ఈజ్ నథింగ్ బట్ నాట్ గేట్ రియలైజేషన్ ఫ్రమ్ నాండ్ గేట్ ఓకేనా సో దీని వీడియో చేశాను ఒక్కసారి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వై ఐ డ్రాన్ దిస్ వన్ ఓకే సో నవ్ విల్ బి లుకింగ్ అట్ డి అండ్ క్యూఎన్ వాల్యూ అండ్ క్యూఎన్ ప్లస్ వన్ వాల్యూ ఓకే సో మనకు డికి పాజిబుల్ అయ్యే వాల్యూస్ ఓన్లీ రెండే ఉంటాయి ఏంటవి జీరో అండ్ వన్ రెండే పాజిబుల్ వాల్యూస్ జీరో అండ్ వన్ సో దీనికి నాట్ గేట్ ఇస్తాం అంటే ఇక్కడ ఏది దీనికి ఏది ఇస్తే దీనికి ఆపోజిట్ ఇన్వర్టెడ్ ఇన్పుట్ అనేది దీనికి వస్తుంది ఓకే ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జీరో డి జీరో ఇచ్చినప్పుడు వాట్ ఈస్ అవర్ డిపెండింగ్ అపాన్ దిస్ క్యూఎన్ వాట్ అవర్ క్యూఎన్ ప్లస్ వన్ అనేది చూద్దాము ఓకే సో ఫస్ట్ కండిషన్ ఏంటి వల్ జీరో దానికైనా ముందు నేను నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ రాస్తాను ఇక్కడ చూడండి నాండ్ ట్రూత్ టేబుల్ రాస్తాను లెట్ ఏ బి అవర్ ఇన్పుట్స్ అండ్ వై ఇస్ అవర్ అవుట్పుట్ ఓకే సో వెన్ దీ జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ ఇవి పాజిబుల్ కాంబినేషన్స్ సో ఎప్పుడైతే మన ఇన్పుట్లో ఒక్కటైనా జీరో ఉంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ వన్ వేసుకోండి ఇక్కడ జీరో లేదు కాబట్టి ఇన్పుట్స్లో జీరో వేసుకోండి సో దీన్ని బట్టి అనలైజ్ చేసుకోవచ్చు ఈజీగా సో ఇనిషియల్గా మనం డి జీరో ఇచ్చాము ఇక్కడ సో ఫస్ట్ నేను దీనికి ఈ దీన్ని పింక్ తోటి రిప్రజెంట్ చేస్తాను దీనిలో సో డి జీరో ఇచ్చాము ఇప్పుడు ఇక్కడికి జీరో అవుతుంది ఇది నాట్ గేట్ తోటి ఇట్లా వస్తుంది వచ్చేసి దీనికి వన్ అయిపోతుంది ఓకేనా సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు క్లాక్ ఎప్పుడు హైయే ఉంటుంది క్లాక్ ఈస్ ఆల్వేస్ వన్ అంటే క్లాక్ వన్ ఉన్నప్పుడే మన ఇన్పుట్ ఇవ్వస్తుంది క్లాక్ జీరో క్లాక్ ఎప్పుడు ఆసిలేట్ అవుతూ ఉంటుంది జీరో వన్ హాఫ్ డ్యూటీ సైకిల్ జీరోలో ఉంటుంది హాఫ్ డ్యూటీ సైకిల్ వన్లో ఉంటుంది బట్ మన ఇన్పుట్ అనేది ఓన్లీ వెనవర్ డ్యూటీ సైకిల్ ఇస్ హై మనం అప్పుడే ఇవ్వాలి కాబట్టి క్లాక్ వన్ ఉంటుంది ఇప్పుడు సో మీరు ఇక్కడ చూస్తే రెండు వన్ ఉన్నాయి అనుకో ఇది నాండ్ గేట్స్ రెండు డిఫరెంట్ ఇక్కడ హ్యాండ్కి ఒక బబుల్ ఉంటుంది ముంగట దట్ ఈస్ నాండ్ గేట్ సో ఇక్కడ మీరు చూస్తే వన్ రెండు వన్ ఉన్నప్పుడు అవుట్పుట్ జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఇన్పుట్ వన్ వచ్చింది కాబట్టి క్లాక్ ఎప్పుడు వన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు పింక్ తోటి మళ్ళీ రిప్రజెంట్ చేస్తాను జీరో అనేది ఇక్కడికి వస్తుంది అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఒక జీరో ఉంది ఇన్పుట్లో ఇఫ్ అవర్ ఇన్పుట్ హ్యాస్ ఎ సింగిల్ జీరో వీ కెన్ రైట్ దిస్ హ్యాస్ ఆటోమేటికలీ వన్ ఓకేనా సో మనకి ఇప్పుడు ఏం కావాలి క్యూఎన్ ప్లస్ వన్ కావాలి ఆల్రెడీ ఏదో ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉన్నాయి ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్స్ Qn, క్యూఎన్ బార్ బట్ వాట్ వీ నీడ్ ఈస్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ క్యూఎన్ ప్లస్ వన్ సో ఇన్ దిస్ కండిషన్ క్యూ ఎన్ ప్లస్ వన్ దేని మీద డిపెండ్ అవుతుంది క్యూ ఎన్ ప్లస్ వన్ వన్ దీనికి రెండు ఇన్పుట్స్ ఉన్నాయి లెట్ దిస్ ఇస్ అవర్ నాండ్ గేట్ వన్ దిస్ ఇస్ అవర్ నాండ్ గేట్ టూ ఫర్ నాండ్ గేట్ వన్ ఇన్పుట్ ఆర్ వన్ అండ్ క్యూ ఎన్ బార్ సో క్యూ ఎన్ బార్ దీనికి కనెక్ట్ అయి ఉంది నాండ్ గేట్ సింబల్ నాండ్ పైన కాంప్లిమెంట్ ఇచ్చాను వాట్ ఆర్ ఇన్పుట్స్ వన్ డాట్ ఇంకొకటి ఏంటి ఇన్పుట్ క్యూ ఎన్ బార్ ఓకేనా క్యూ ఎన్ బార్ సో వన్ ఇంటూ ఎనీథింగ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్ ఓన్లీ సో దీని వాల్యూ ఎంత మీకు బూలియన్ ఆల్జిబ్రాలో ఆండ్ ఆఫ్ వన్ అండ్ ఎనీథింగ్ డిపెండ్స్ అపాన్ అదర్ థింగ్ ఇవి ఒకటి వన్ ఉంటే యాండికేట్ చేస్తే దాని అవుట్పుట్ ఎట్లా డిప్రెండ్ అవుతుంది అంటే ఇంకొక దాని మీద డిపెండ్ అవుతుంది సో సింపుల్గా వన్ డాట్ క్యూ ఎన్ బార్ ఈక్వల్ టు క్యూ ఎన్ బార్ ఆల్రెడీ పైన కాంప్లిమెంట్ ఉంది కాబట్టి కాంప్లిమెంట్ సో దీస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ ఓకేనా సో మనకి అవుట్పుట్ ఎంత వచ్చింది క్యూ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు క్యూఎన్ వచ్చింది బట్ మనకు క్యూఎన్ ఏంటిదో తెలియదు ఇప్పుడు సో మనకు తెలియని కండిషన్లో మాత్రమే మనం క్యూ ఎన్ ప్లస్ వన్ హోల్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇదేంటో మనకు అన్నోన్ వాల్యూ కదా సో అన్నోన్ అన్నోన్లో మనం తెలుసుకోవడానికి ఏం చేయాలంటే బార్ ఫైండ్ అవుట్ చేయాలి బార్ ఫైండ్ అవుట్ చేస్తే దీనికి కాంప్లిమెంట్ ఇది కదా దీనికి కాంప్లిమెంట్ ఇది కాబట్టి దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఒకవేళ ఇది వన్ అయితే ఇది జీరో అవుతుంది ఇది జీరో అవుతుంది ఇది వన్ అవుతుంది సో అందుకే మనం సో ఇక్కడ మీకు ఆల్రెడీ వన్ వచ్చేస్తే నో ప్రాబ్లమ్ డైరెక్ట్గా ఇక్కడ మన ట్రూత్ టేబుల్లో వేసుకోవచ్చు బట్ ఇక్కడ మనకు ఒక అన్నోన్ క్యూఎన్ అని వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే క్యూఎన్ ప్లస్ వన్ హోల్ బార్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో దీనికి ఇన్పుట్స్ ఏంటి ఇది సెకండ్ది దీని ఇన్పుట్స్ ఏంటి క్యూఎన్ ప్లస్ వన్ బార్ హోల్ బార్ ఈ సె సెకండ్ అండ్ గేట్ అవుట్పుట్ సో దీనికి ఇన్పుట్స్ వచ్చేసి జీరో అండ్ క్యూఎన్ సో జీరో డాట్ క్యూఎన్ హోల్ బార్ సో ఆఫ్ యాని ఆండ్ ఆఫ్ ఎనిథింగ్ విత్ జీరో ఈస్ జీరో సో జీరో బార్ జీరో బార్ అంటే ఎంత వన్ సో క్యూ ఎన్ ప్లస్ వన్ హోల్ బార్ వన్ అయినప్పుడు దీనికి కాంప్లిమెంట్ క్యూ ఎన్ ప్లస్ వన్ ఎంత అవుతుంది వీ కెన్ డైరెక్ట్లీ సే దిస్ యాస్ జీరో సో జీరో వన్ మీరు ఇక్కడ చూస్తే ఈ క్యూ ఎన్ వన్ అయినా ఉండని జీరో అయినా ఉండని వి డోంట్ కేర్ జీరో తోటి చేశాం కాబట్టి ఆటోమేటిక్గా జీరోనే వస్తుంది లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ జీరో ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు ఎంత జీరో డాట్ జీరో ఎంత అండ్ గేట్ చేస్తే జీరో వస్తుంది జీరో అండ్ వన్ ఎంత జీరోనే సో ఇక్కడ మనం క్యూఎన్ ఇక్కడ దీని రిప్రజెంటేషన్లో సో క్యూఎన్ ఏదైనా పర్లేదు సో వెన్ అవర్ డిఈస్ జీరో వీ డోంట్ కేర్ వాట్ ద వాల్యూ ఆఫ్ క్యూఎన్ అవుట్పుట్ ఎంత వస్తుంది క్యూఎన్ ప్లస్ వన్ అనేది జీరో వస్తుంది సో ఇక్కడ వన్ వచ్చింది బట్ దీని కాంప్లిమెంట్ ఇది కాబట్టి క్యూఎన్ ప్లస్ వన్ ఎంత జీరో ఓకే క్లియర్ అయింది అనుకుంటున్నాను సో మీకు క్లియర్ కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూ గైస్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే వి కీప్ డి ఈక్వల్ టు వన్ ఓకేనా దీన్ని నేను ఈ కలర్ వాయిలెట్ మేబీ వాయిలెట్ ఆర్ బ్లూ సో దీంతో రిప్రజెంట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఇక్కడ వన్ ఇచ్చాం దీనికి వన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి వన్ వస్తుంది ఓకేనా ఇక్కడ నాట్ గేట్ ఉంది కాబట్టి ఇక్కడికి జీరో వస్తుంది ఈ క్లాక్ ఎప్పుడు హై హై ఇంటూ హై జీరో అయిపోతుంది ఎందుకంటే నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ ఇక్కడ వేసాను ఒక్కసారి చూడండి సో వన్ ఇంటూ వన్ ఇస్ జీరో ఇక్కడ ఆల్రెడీ ఒక ఇన్పుట్ జీరో ఉంది కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ రైట్ దిస్ అవుట్పుట్ యాజ్ వన్ జీరో ఒకటి ఉన్నా కానీ అవుట్పుట్ వన్ ఉంటుంది ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ వాల్యూ ఓకే ఇక్కడ జీరో వచ్చింది ఇక్కడ వన్ వచ్చింది రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యూ ఎన్ ప్లస్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాము సో క్యూ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఏంటి జీరో డాట్ దీని ఇన్పుట్ ఏంటి క్యూ ఎన్ బార్ అండ్ ఇది జీరో ఈ లైన్ సో క్యూఎన్ బార్ హోల్ బార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ బార్ జీరో యాండిగేట్ క్యూ ఎన్ బార్ ఎప్పుడు జీరో అయిపోతుంది దీస్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు వన్ సో ఇక్కడ ఇక్కడ మనకు క్యూఎన్ ప్లస్ వన్ వాల్యూ వచ్చేసింది ఆల్రెడీ వెన్ అవర్ క్యూఎన్ డి వన్ అయినప్పుడు డి వన్ ఉన్నప్పుడు క్యూఎన్ ప్లస్ వన్ వాల్యూ ఎంత వచ్చింది వన్ వచ్చింది ఆటోమేటిక్గా సో అందుకే మనం ఇంకా ఇది ఇది క్యూఎన్ ప్లస్ వన్ హోల్ బార్ ఫైండ్ అవుట్ చేయడం అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ క్యూ ఎన్ ప్లస్ వన్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ వాల్యూ వచ్చేసింది కాబట్టి బట్ మరి ఇక్కడ ఏంటిది క్యూఎన్ దగ్గర ఏంటంటే యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ ఇక్కడ జీరో డాట్ క్యూఎన్ ఉంది ఇక్కడ జీరో డాట్ క్యూఎన్ బార్ ఉంది సో జీరో డాట్ క్యూఎన్ బార్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు జీరో వెదర్ దిస్ క్యూఎన్ బార్ ఈక్వల్ టు వన్ ఆర్ జీరో ఓకే ఇది క్యూఎన్ బార్ వన్ అయినా ఉండని జీరో అయినా ఉండని వీ డోంట్ కేర్ ఓకే సో క్యూఎన్ బార్ వన్ అండ్ జీరో కాంప్లిమెంట్ అప్లై చేస్తే బోత్ సైడు క్యూఎన్ ఈక్వల్ టు జీరో అయినా ఉండని వన్ అయినా ఉండని జస్ట్ వన్ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ అప్లై చేశాను సో వీ డోంట్ కేర్ హియర్ ఆల్సో క్యూఎన్ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ది ప్రీవియస్ స్టేట్ అవుట్పుట్ మనం డి జీరో ఇస్తే అవుట్పుట్ జీరో వస్తుంది డి వన్ ఇస్తే అవుట్పుట్ వన్ వస్తుంది అంటే మనం ఏ డాటా ఇస్తే ఆ డాటా అవుట్ సైడ్ వస్తుంది అందుకే మనం దీన్ని డి ఫ్లాప్ అంటాము సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో